మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఇట్లాంటి మాటలు మాట్లాడి మా ఎంపీ, మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడు సరి అయింది కాదని ఖండిస్తూ, ఆ మాటలు ఏ పార్టీ వాళ్ళ మీదనైనా ఎవరి మీదనైనా మాట్లాడొద్దని మేము హెచ్చరిస్తూ ఆయన దాని మీద క్లారిఫై చెప్పేదాకా, క్షమాపణ చెప్పేదాకా బొమ్మనపల్లి నుంచి బయటికి రానియం. మేము మహాత్మా గాంధీ ఏదైతే అహింసా పద్ధతులలో స్వాతంత్రం తీసుకొచ్చాడో ఆ పద్ధతులలోనే ఈ బొమ్మనపల్లి బార్డర్ మీద నాలుగు దిక్కుల మేము బటాయిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినాకనే ఆయన బయటికి రావాలి, లేకపోతే మేము ఆయనతో మాట్లాడడానికైనా రెడీ ఒక 5-6 అందరం పోతే ఆవేశాలు లొల్లిలు అయితే అనేటువంటి ఆలోచన పోలీస్ చేస్తాను కావచ్చు, సమాజం చేస్తాను కావచ్చు, మాకు ఆవేశాలు అవసరం లేదు. ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడే ఇట్లా మాట్లాడితే వచ్చే నెల 12 నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ వచ్చే వరకు ఇంకా ఎలాంటి ఉద్రేకాలను సృష్టిస్తాడు? పోయినసారే మరి హిందూయిజం మీద ఇట్లాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందిండు. ఇప్పుడు ఒక చివరికి ఒక మాట చెప్పాలంటే అస్సాం ముఖ్యమంత్రి బిషంత్ శర్మ అనేటైనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీకే పుట్టిన అనేటువంటి ఒక మాట కూడా 3-4 నెలల క్రితం జరగడం జరిగింది. మరి ప్రియాంక గాంధీని చూస్తే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఇందిరాగాంధీ లెక్కున్నది అంటారు, రాహుల్ గాంధీని చూస్తే రాజీవ్ గాంధీ లెక్కుంటా అంటారు. మరి ఇట్లాంటి మాటలు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీలో మాట్లాడడం అలవాటైంది. ఇది ప్రజలలో కూడా మంచి సంకేతాలు, దీని మీద ప్రజలు మొత్తం ఆలోచించాలని భారతదేశ ప్రజలను, హిందూయిజం నమ్మే వాళ్ళ మనం అందరం కలిసి ఇలాంటి దుర్మార్గులను ఓడించాలని, ప్రజా జీవితంలోకి వెళ్ళి వాళ్ళ పక్క పెట్టాలని మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈడ మేము ఏదైతే పటాయించు కార్యక్రమం చేస్తున్నామో